Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మంత్రివర్గ విస్తరణపై టీడీపీ అటెన్షన్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం జగన్ కేబినెట్ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడున్న మంత్రుల స్థానంలో కొత్త మంత్రులను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయంగా పట్టు చిక్కడం లేదని భావిస్తున్న విపక్షాలకు వరంగా మారబోతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. భారీ సంఖ్యలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు దక్కకపోతే ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఏపీలో జగన్ కేబినెట్ విస్తరణ వ్యవహారం ఇప్పుడు వైసీపీతో పాటు ఇతర పార్టీల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. పాత మంత్రుల్లో ఎంతమందికి కొనసాగింపు ఉండొచ్చు, మరెందరికీ ఉద్వాసన ఉండొచ్చనే అంశాలతో పాటు కొత్తగా కేబినెట్ బెర్తులు దక్కించుకునే వారిపైన చర్చ సాగుతోంది. ఇందులో ఆశావాహుల సంఖ్య భారీగా ఉండడంతో ఈ ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది. అసలే 2.5 ఏళ్లకు జరుగుతుందని భావించిన కేబినెట్ ప్రక్షాళన కాస్త వివిధ కారణాలతో 3 ఏళ్లకు మారిపోయింది. దీంతో ఇక మిగిలిన 2 ఏళ్లలో ఎన్నికల ఏడాది మినహాయిస్తే మిగిలిన ఏడాదిన్నర కాలానికి మంత్రులుగా అవకాశం దక్కించుకోబోయే వారిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ ప్రక్షాళనలో ఈసారి తమకు ఖచ్చితంగా చోటు దక్కుతుందని ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 40 నుండి 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో కేవలం 25 మందికి మాత్రమే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. మొత్తం కేబినెట్ మార్చకపోతే మాత్రం అంతకంటే తక్కువ మందికే అవకాశం దక్కవచ్చు. అప్పుడు ఆశావాహుల్లో చాలామందికి నిరాశ తప్పదు. ఆ పరిస్థితిని నివారించేందుకు వైసీపీ అధిష్టానం ఇప్పుడు భారీ కసరత్తు చేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో పార్టీని గెలుపు బాట పట్టించేవారు, తాము గెలుస్తూ ఇతరులని గెలిపించే పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రయారిటీ ఉంటుందని చెబుతున్నారు. కేబినెట్ విస్తరణలో ఊహించిన స్థాయిలో అవకాశాలు దక్కకపోతే మాత్రం ఇప్పటి వరకు వైసీపీలో అవకాశాల కోసం మౌనంగా ఉన్నవారంతా ఖచ్చితంగా గళం విప్పుతారనే అంచనాలు ఉన్నాయి. ఇందులోనూ సామాజిక వర్గాల వారీగా కేటాయించే బెర్తుల్లో ఏమాత్రం అన్యాయం జరిగినా అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న సామాజిక వర్గాల వారికే తిరిగి అవకాశం దక్కుతుందనే గ్యారంటీ లేదు. అటువంటప్పుడు వారిని ఎలా బుజ్జగిస్తారన్నది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. దీంతో ఆశావహుల కంటే అసంతృప్తుల్ని దృష్టిలో ఉంచుకునే ఈసారి జగన్ తన కేబినెట్ ప్రక్షాళన చేపట్టాల్సి ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే కేబినెట్ విస్తరణపై ఆశలు పెట్టుకునేవారు తమకు ఖచ్చితంగా అవకాశం దక్కుతుందనే చెప్పుకుంటున్నారు. గతంలో జగన్ స్వయంగా హామీ ఇచ్చిన వారి పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అలాంటి వారిలో ఎక్కడైనా ఎవరికైనా పదవి దక్కకపోతే మాత్రం వారంతా రెబల్స్గా మారడం ఖాయం. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని కోరుకుంటున్న విపక్షాలు కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీలో అసంతృప్తుల్ని, సామాజిక వర్గాలలో అసంతృప్తిని క్యాష్ చేసుకుంటే రాష్ట్ర రాజకీయంపై తమకు మరోసారి పట్టు చిక్కుతుందన్న అంచనాల్లో విపక్షాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు వైసీపీ నేతలతో టచ్లో ఉంటూ పదవులపై విపక్షాల నేతలు, కార్యకర్తలు కూడా ఆరా తీస్తున్నారు.